తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రధానమంత్రి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వస్తే సత్కరించేందుకు శాలువ కూడా తీసుకువచ్చినట్లు తెలిపారు. సీఎం రోజువారీ కార్యక్రమాలంటూ బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలను. ఎందుకు రాలేదు? దేని కోసం రాలేదు? మీ కోసం వేడి చేస్తాం మేము. నువ్వు వస్తావు అనుకున్నాం, కానీ అభివృద్ధి నిరోధకనుగా నువ్వు మారిన విషయాన్ని ఇలా తెలంగాణ సమాజం గుర్తించింది. అప్పటి నుంచి మొదటి నుంచి మోడీ గారు ఇస్తున్నారు. ఎన్నికలు వేరు, రాజకీయాలు వేరు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి లక్ష్యంగా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేయాలి, ప్రతి పౌరుడు పనిచేయాలి చెప్పన్నారు. ఇవాళ రోజువారీ కార్యక్రమం ఏందో, ఇవాళ తెలంగాణ సమాజం చెప్పాలి. మళ్ళీ కోవిడ్ వచ్చిందంటాడు, మళ్ళీ జ్వరం వచ్చిందంటాడు. ఇవాళ చెప్పాలి తెలంగాణ సమాజానికి. తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నా నేను. ఒక్కసారి ఆలోచించండి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి అనే ఏకైక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది.